నమస్తే ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం మరి ఈరోజు మీకోసం ఒక స్పెషల్ చికెన్ లాలీపాప్ రెసిపీ చికెన్ లాలీపాప్ అనగానే పిల్లలందరూ చాలా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఇది చాలా టెండర్గా ఉంటుంది ఇంకొకటి చిన్న బోన్ ముక్కతోటి ఇలా పట్టి తినడానికి కూడా సూపర్గా ఉంటుంది సో మరి ఈ చికెన్ లాలీపాప్స్ మనం చికెన్ వింగ్స్ నుంచి చేస్తాం చికెన్ వింగ్స్ నుంచి ఎలా తయారు చేస్తారు చాలాసార్లు మనం చికెన్ మనం కూరలో వేసేటప్పుడు చికెన్ వింగ్ను కూడా ముక్క కొట్టి వేసేస్తారు చికెన్ వింగ్ చాలామంది ఇష్టపడతారు ఎందుకంటే దాంట్లో మంచి జ్యూసినెస్ ఉంటుంది ఆ కొంచెం అంతా ఆ స్కిన్లో కూడా ఫ్యాట్ ఉండి భలే టేస్టీ టేస్టీగా ఉంటుంది మీకోసం స్పెషల్గా ఒక మిరపకాయ అయితే ఈ మిరపకాయ యావత్ ప్రపంచంలో చాలా ఎక్కువ ఘాటు ఉండే మిరపకాయ దీని హ్యాబెనరో చిల్లీ అంటారు సో ఈ వేడి ఉన్న దీంతో ఈ చికెన్ వింగ్స్ తోటి బార్బిక్యూ చేసుకోవచ్చు ఫ్రై చేసుకొని సాస్ చేసుకోవచ్చు సో ముందుగా ఈ చికెన్ వింగ్స్ని ఎట్లా తయారు చేసుకోవాలో చూద్దాం ముందు ఈ చికెన్కి కోటింగ్ చేయడం కోసం కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లి ఎందుకంటే ఈ వెల్లుల్లి మళ్ళీ సాస్లో కూడా వేసుకుంటాం అంతేకాకుండా ముఖ్యంగా ఆ చికెన్ని మనం కోట్ చేయడం కోసము ఇందులో కార్న్ స్టార్చ్ ఇప్పుడు కార్న్ స్టార్చ్ మనకి తెల్లగా ఉండే ఆ కార్న్ఫ్లవర్నే కార్న్ స్టార్చ్ అంటాము దీంట్లో చిటికెడంత ఉప్పు ఈ కార్న్ఫ్లవర్ కొంచెం అంత ఈ వెల్లుల్లి వేసిన దాన్ని కోడిగుడ్డు దీంట్లో వేసుకుందాం ఇలా తెల్ల సొన మాత్రమే ఇందులో వేసుకుంటాం కోడిగుడ్డు తెల్ల సొన కొంచెం ఎక్కువ అక్కర్లేదు నూనె కూడా ఎందుకు వేస్తామంటే చికెన్ మనం ఫ్రై చేసేటప్పుడు ఆ పిండి మనకి గట్టిగా అంటుకోకుండా ఉండడం కోసం కొంచెం నూనె ఇప్పుడు కొన్ని నీళ్ళు ఎక్కువద్దు కొంచెం నీళ్ళు వేసేసి ఫస్ట్ దీన్ని ఈ విధంగా కలిపేసుకోండి ఇంకా కొంచెం తెల్ల మిక్చర్ తయారవుతుంది ఇందులో లైట్ ఉప్పు ఉంది ఇందులో మీకు ఎన్ని చికెన్ లాలీపాప్స్ కావాలో అన్ని చికెన్ లాలీపాప్స్ వేసేసుకుందాం ఇలా చికెన్ లాలీపాప్స్ వేసుకొని దీన్ని కోటింగ్ ఇప్పుడు చూడండి ఒక్కొక్కటి ఈజీగా ఇట్లా వచ్చేస్తుంది నూనె వేడెక్కిన తర్వాత వీటిని ఫ్రై చేసేసుకుందాం చాలా సింపుల్ వేరే చికెన్ లాలీపాప్స్ నేను చేసిన వాటిల్లో నేను బ్రెడ్ కోటింగ్ అలా వేసి చేశాను ఈ పిండి మిశ్రమం ఏదైతే ఉందో ఈ విధంగా చక్కగా కలిపేసుకున్నాము దీన్ని ఇలా నూనెలో వేసేటప్పుడు చక్కగా ఇలా చేయండి రెండు ఈ విధంగా వేసి వీటిని ఫ్రై చేసేసుకోండి సింపుల్ ఫ్రైయింగ్ ఎక్కువ అవసరం లేదు తర్వాత మళ్ళీ సాస్ చేసి అందులో కూడా వేసుకుందాం ఒక 4 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చికెన్ ఈ విధంగా పర్ఫెక్ట్గా ఫ్రై చేసేసుకుందాం ఇలా కాడలు ఉండడం వల్ల మనకి ఆ చికెన్ని అయితే నూనెంతా వెళ్ళిపోయేదాకా ఆగండి వీటిని ఎక్స్ట్రా నూనె ఏం లేకుండా ఇలా తీసేద్దాం ఇప్పుడు ఒక సాస్ తయారు చేసి వీటిని అందులో టాస్ చేసి వడ్డించుకుందాం మన ఈటీవీ అభిరుచి ఛానల్ ఓపెన్ అయిన తర్వాత తెలుగు వాళ్ళకి పండగే పండగ ఎందుకంటే ప్రతిరోజు ఎన్నెన్నో అద్భుతమైన రుచికరమైన వంటలు ఇంట్లో ఎలా చేసుకోవాలో ఎంతోమంది షెఫ్స్ చేసి చూపిస్తారు ఇప్పుడు సింపుల్ సాస్ దీన్ని తయారు చేయడానికి కొంచెం నూనె వేసుకొని ఈ సాస్లో ముఖ్యంగా వెల్లుల్లి చాలా చాలా టేస్ట్ ఇస్తుంది నాకేమో అల్లం కూడా ఇష్టం సో అల్లం కావాలంటే మీరు వేసుకోండి కానీ వెల్లుల్లి మాత్రం ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది సో కొంచెం అల్లం ఈ అల్లాన్ని లైట్గా వేగనిద్దాం మీకు కావాల్సినంత వెల్లుల్లి వేసుకోండి ఎంత వెల్లుల్లి వేస్తే అంత బాగుంటుంది ఇది చాలా లైట్గా భలే ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇలా వెల్లుల్లి వేసి ఇందులో మనం వేయాల్సింది లైట్ చిల్లీ సాస్ ఈ రెడ్ చిల్లీ సాసు లేదంటే కారము కొంచెం నిమ్మరసంలో కూడా కలిపేసి వేయచ్చు చూడండి ఎంతో సింపుల్ సాస్ అయితే మేము హోటల్లో చికెన్ స్టాక్ ఉంటే వాడతాం ఇక్కడ మాత్రం సింపుల్గా వేసాను ఇందులో మనం ఈ సాస్ తయారు చేయడానికి కొంచెం నీళ్లు వేసుకుందాం ఈ కార్న్ ఫ్లవర్ని మనం కొంచెం నీళ్ళల్లో కలుపుకుందాం ఇది చిక్కదనాన్ని ఇస్తుంది మనకి ఆ చికెన్ పైన కోటింగ్ చేసినప్పుడు ఏదో నీళ్ల సాస్ కోటింగ్ కాకుండా
చక్కగా పర్ఫెక్ట్గా కోట్ అవుతుంది. ఇందులో టమాటో కెచప్, ఈ టమాటో కెచప్ ఇది ఒరిజినల్గా అమెరికాలో వాళ్ళు ఈ చైనీస్ వంటలు చేయడంలో వాళ్ళు వాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఫేమస్ అయిపోయింది. ఇంకా చైనీస్ షెఫ్స్ కూడా ఈ టమాటో కెచప్ని చాలా సింపుల్గా ఈజీగా సాస్ తయారు చేస్తారు. ఇప్పుడు చూడండి, ఆ కొంచెం వేయగానే మనకి ఈ సాస్ కన్సిస్టెన్సీ ఎంత బ్రహ్మాండంగా రెడీ అయిందో చూడండి, పర్ఫెక్ట్. ఇప్పుడు మనం టేస్ట్ చెక్ చేద్దాం. ఇందులో మీకు కావాలంటే కొంచెం సోయా సాస్ కూడా వేసుకోవచ్చు, అది కూడా ఈ సాస్కి కొంచెం అంత షైన్ని అందచేస్తుంది. ఇప్పుడు చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. సోయా సాస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చెక్ చేసుకోండి, తర్వాతనే కొంచెం వేయండి. అయితే స్టవ్ కట్టేస్తున్నాను, ఎందుకు అంటే ఈ సాస్ మీకు చూపించడం కోసం. కానీ ఈరోజు మనం చేస్తున్న దాంట్లో హీరో ఎవరు, మన మిరపకాయ. ఈ మిరపకాయ చెప్పాను కదా, ఇది ఒక్కటి తింటే మూతంతా కాలిపోతుంది. సో ఈ మిరపకాయలు తీసుకొని మనం ఫస్ట్ కట్ చేద్దాం. ఈ సాస్ రెడీ కాదు ఇంకా, ఈ సాస్లో కొంచెం పని ఉంది. కానీ మీకు ఈ మిరపకాయలు కట్ చేయడం కోసం ఈ గింజలు రాకుండా ఈ సైడ్లో భాగమే ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. ఈ మిరపకాయలని ఈ తెల్ల భాగం బాగా ఘాటు ఉంటుంది, అయినా దీన్ని సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. మనం టమాటో కెచప్, సోయా సాసు అన్నీ వేసాను. అయితే ఇందులో కొంచెం లైట్గా చిక్కదనము ఆ కన్సిస్టెన్సీ తీసుకురావడం కోసము కొంచెం అంత కార్న్ఫ్లవర్ స్లరీ ఇది కూడా లైట్గా కలిపేసి దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మన సాస్ స్లోగా చిక్కగా తయారవుతుంది. ఇందులో మరొక్కసారి దీని టేస్ట్ చూసుకోండి. ఉప్పు ఇంకా కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే షుగర్ కూడా వేస్తారు కొంతమంది, నేనైతే తేనె వేస్తున్నాను. తేనె చాలామంది అంటే కుక్ చేయకూడదు అది ఇది అంటారు, కానీ ఈ చైనీస్ వంటల్లో మేము చేస్తాం. దీంట్లో తేనె వేసేసి ఎక్కువ కుక్ చేయదనుకున్న వాళ్ళు కావాలంటే స్టవ్ కట్టేసుకోండి. ఈ తేనె వేసిన వెంటనే ఈ సాస్కి భలే అద్భుతమైన రుచి వచ్చేస్తుంది. ఈ చికెన్ వేసే ముందు కొంచెం నువ్వులు, మళ్ళీ తర్వాత అయిన తర్వాత పైన మళ్ళీ జల్లుతాను. మెరుస్తూ మెరుస్తూ సాస్ ఎంత బాగుందో చూడండి. ఓహో అద్భుతం, అమోఘం. ఇందులో మన మల్లెపూలు లాంటి మన ఈ చికెన్ చూడండి ఎంత అద్భుతం. వేసి ఇంకా కుక్ చేసేది లేదు, స్టవ్ కట్టేస్తాను. కట్టేసి దీనిపైన ఇలా, అయితే మేము హోటల్లో చేసేటప్పుడు ఒక స్టవ్ మీద సాస్ తయారు చేస్తాము, చికెన్ ఈ లాలీపాప్స్ని ఫ్రై చేసి ఇంకో స్టవ్లో ఇమీడియట్గా సాస్లో వేస్తాము. అందుకని వేడి వేడిగా ఉంటుంది, మీకు వడ్డిచ్చినప్పుడు ఈ చికెన్ నా సామిరంగా అదిరిపోతుంది. కానీ ఇందులో మనం ముఖ్యంగా ఇందాక వేయాలనుకుంది ఈ హ్యాబినరో చిల్లీ చూడండి, చేత్తో ముట్టుకోకుండా ఇలా వేసేస్తున్నాను. వేసి ఇంకొకసారి టాస్ చేద్దాం. ఇంకొకసారి ఇలా చేయండి. ఇప్పుడు ఈ హనీలోకి వెళ్ళేసరికి ఆ ఘాటు కూడా కొంచెం తగ్గుతుంది. ఇంకొకటి ఈ మిరపకాయల్లో ఏంటి అంటే వేడెక్కింది అనుకోండి దాంట్లో ఘాటు సగం తగ్గిపోతుంది. ఈ వేడి సాస్లో వేసేసరికి దానికి ఒక మంచి రుచి వస్తుంది, పర్ఫెక్ట్. ఇంకేంటి దీంట్లో ప్లేట్లో ప్రెజెంటేషన్ చేసుకుందాం, వేడివేడిగా తినేద్దాం. వేడి వేడి చికెన్ అది కూడా మన హ్యాబినరో చిల్లీతోటి ఈ లాలీపాప్స్ రెడీ. దీన్ని ఎంతో అందమైన ఈ చికెన్ లాలీపాప్స్ మనం వడ్డీ చేసుకుందాం. తర్వాత ఈ సాస్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం 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 కొంచెం, ఎందుకంటే అందులో ముంచుకు తింటే దాని మజా వేరు. రెడీ, ఇంకా తినేయడమే. మనం ఎక్కడైతే పట్టుకుంటామో దాని మీద సాస్ లేకుండా ఇంకొక పక్కన పెట్టుకుంటే పట్టుకున్నప్పుడు వేలికి సాస్ తాకదు. కానీ నాకు ఎందుకు ఇలా వేసుకోవడం ఇష్టం అంటే ఇలా తీసిన తర్వాత ఆ వేళ్ళని సప్పరించుకుంటూ తింటే దాని మజానే వేరు. దీనిపైన వేయించిన నువ్వులు లైట్గా ఇలా జల్లేసుకోండి. చికెన్ లాలీపాప్, లాలీపాప్ ఇలా తీసుకొని మిరపకాయ ఘాటు తేనె సాస్ తోటి అసలు ఇంకో ప్రపంచానికి తీసుకెళ్ళే రుచి, అద్భుతమైన రుచి. చేసుకోండి, తినండి.
సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి. ప్రతి బైట్ అద్భుతం, అమోఘం. హైబెనారో చిల్లీ చికెన్ లాలీపాప్స్. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక బౌల్లో కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లి, కొంచెం కార్న్ ఫ్లవర్, ఉప్పు, అలాగే కోడిగుడ్డు తెల్ల సొన వేసి కొంచెం నూనె పోసి కొన్ని నీళ్లు పోసి బ్యాటర్లా తయారు చేసుకోవాలి. దాంట్లో చికెన్ లాలీపాప్స్ని చక్కగా కోట్ చేసి వేడి నూనెలో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అది తీసి పక్కన పెట్టుకుని మరో ప్యాన్లో కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన అల్లము, వెల్లుల్లి, చిల్లీ సాసు, కొన్ని నీళ్లు, కెచప్, సోయా సాస్ కూడా వేసి దాంట్లో కొంచెం కార్న్ ఫ్లవర్ స్లరీ వేసి కుక్ చేసుకోవాలి. సాస్ రెడీ అయిన తర్వాత తేనె, కొంచెం నువ్వులు కూడా వేసి చికెన్ లాలీపాప్స్ వేసి టాస్ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న హాబనారో చిల్లీని దాంట్లో వేసి టాస్ చేసి వేడివేడిగా ఇన్స్టెంట్గా వడ్డించుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్.